బాబాయిని గొడ్డలి వేటి వేసిన వ్యక్తులు మీరు నేను ఒక లెక్క తమ్ముళ్ళు. మానవత్వం ఉందా వీడికి? నంగినాసులుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమన్నారు? ముందు నా మీద నారాసుర రక్త చరిత్ర, నెక్స్ట్ డే కోర్టుకి వెళ్ళిపోయి ఈ కేసు గురించి ఎవరేం మాట్లాడకూడదు, తర్వాత సిబిఐ ఎన్క్వైరీ కావాలి, తర్వాత ఏమి డ్రామాలు ఆడారు అక్కడి నుంచి, తర్వాత ప్లేట్ ఫిరాయించి రవి వీళ్ళు చేశారు, అది కూడా అయిపోయింది. కడాన అమ్మాయి కూతురు సునీత ఆడబిడ్డ పోరాడుతూ ఉంది. పులి వెందల పులి సునీత, ఏంటి ఆవిడ కోరిక? ఒకటి, నా తండ్రిని చంపారు. నా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని నిరూపించకపోతే నా తండ్రికి ఆత్మశాంతి కలగదు, కాబట్టి బయట ప్రపంచానికి చెప్పాలని ఆ తల్లి వచ్చి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తూ ఉందంటే ఈ పులివెందల నడిగడ్డలో మీతో మాట్లాడుతున్నా నేను. నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నా, ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నా. న్యాయాన్ని న్యాయం అంటాను, అన్యాయాన్ని ఉంటే మొహమాటమే లేదు, గట్టిగా మాట్లాడతా, తిట్టినా పర్వాలే, బూతులు మాట్లాడినా పర్వాలే, నా మీద దాడి చేసిన లెక్క పెట్టుకోను. బాంబులకే భయపడ నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ పులివెందల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఏడో ఒక ఎంపీ ఉన్నాడు నంగనాచిగా మాట్లాడుతున్నాడు, రోజు రోజుకు డ్రామాలు ఆడుతున్నాడు, కమల్ హాసన్ మించిపోతున్నాడు. అందుకే నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, ఎవరు చంపారో మీకు తెలియదా అని అడుగుతున్నా. తెలుసంటే చేలు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడలేని రోజున అధర్మంలో మనమందరం కూడా ఆహుతి అయిపోతాం, అదే ఈ పులివెందల్లో ఉంది ఈరోజు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు జరిగే ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే మాట తప్పనంటాడు ఈ ముఖ్యమంత్రి, విశ్వసనీయత అంటాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా నీ విశ్వసనీయత ఎక్కడని అడుగుతున్నా. నీ బాబాయిని చంపిన వ్యక్తి నీ కళ్ళ ముందర పెట్టుకుని నువ్వు ఆయనతో కులుకుతుంటే, మీ ప్యాలెస్లో రాజకీయాలు చేస్తూ ఉంటే పులివెందల వాసులకు కనపడదా అని నేను అడుగుతున్నా. వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన పాపం శర్మిల ఆడబిడ్డ, ఎన్నికల ముందు మీరు చూశారు ఊరూరు తిప్పాడు. నేను పాదయాత్రలో ఉంటే, అప్పుడు ఈయన జైల్లో ఉంటే, ఆవిడకి చెప్పి నాకు కౌంటర్ పాదయాత్ర పెట్టించాడు, ఎలక్షన్లో తిప్పాడు, ఎంపీ ఇస్తా అన్నాడు, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు ఆస్తిలో సమవాటాన్ని చేశాడా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టం, ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సమాన హక్కులు వేసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అలాంటి సమాన హక్కు కూడా అమ్మాయికి వచ్చే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా పాపం అమ్మాయి ఇప్పుడు తెలంగాణ తిరుగుతూ ఉంది, మీ ఆడబిడ్డ పులివెందల ఆడబిడ్డ, పులివెందల ఆడబిడ్డకు అన్యాయం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగిందంటే చేతులు చూపేయండి. మరి ఎట్లా? అయినా కూడా మీరేం చేయలేరు, హెల్ప్లెస్ అయిపోయారు, అవునా? కాదు, న్యాయం సైడ్ మీరు నిలబడాలి. అధర్మం ఎక్కడుంటే దాన్ని ఎదిరించే ధైర్యం మనకు వస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఆ విషయమే చెప్తున్నా.
ఈరోజు నేను వస్తానంటే అందరూ మాట్లాడుతున్నారు. ఏదో ప్రభువు కూడా చేశారు, అక్కడికి వచ్చి మీటింగ్ పెడితే ఇదే పోలీసులు నాటకాలు ఆడారు. నేను చెప్పా నాతో పెట్టుకుంటే సైకిల్ స్పీడ్ పెంచా, అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాను, కానీ ఎవరిని వదిలిపెట్టాను. ఆ మాటే చెప్పా. తమిళలో ఇంకోటి కూడా ఇచ్చాను, మొన్నే సూపర్ సిక్స్ పాలసీలు ఇచ్చాను, మా ఆడబిడ్డలకు మహాశక్తి ఇచ్చాను. కోడి కత్తి, అంతకంటే ముందు కోడి కత్తి అయిపోవాలి. ఎన్ని చెప్పినా మీరు తృప్తి పొందడం లేదు, అన్ని చెప్పాలంటున్నారు. కోడి కత్తి ఏంటి తమ్ముళ్ళు? ఎవరైనా పొడవాలని వస్తే కోడి కత్తి తీసుకొస్తాడా? వాడు ఒక అమాయకుడు పాపం, వాడు ఏమంటాడు, కోడి కత్తి తీసుకొచ్చి ఈయనకు గుచ్చితే దాన్ని కూడా స్టెరిలైజ్ చేసి పాయిజన్ కాకుండా ఊరికట్ట గుచ్చితే ఆ దాంతో ఆయనకి సింపతి వచ్చి ఓట్లు పడిపోతాయని చెప్పి పాపం అతను కోడి కత్తి డ్రామా ఆడాడు పాపం. ఈయన దాన్ని హైదరాబాద్లో విశాఖపట్నంలో చూడలేదు, హైదరాబాద్ పోయాడు. ఆ రోజు ఉండే కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ ఒక స్టోరీ ఇచ్చాడు, నువ్వు నాటకమయ్యి రాణిస్తుందంటే కోడి కత్తి డ్రామా స్టార్ట్ చేశాడు. ఎలక్షన్లో ఓట్లు సంపాదించుకున్నాడు. నిన్నే ఎన్ఐఏ చెప్పారు ఇదేమీ లేదు దీంట్లో, ఇదేమీ కుట్ర లేదంటే మళ్ళీ కావాలని ఆ కోడి కత్తి రివ్యూ చేయమంటాడు. మళ్ళా దాన్ని వేరే కోణంలో మళ్ళా దాన్ని వెరిఫై చేయమనే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే, ఒక అబద్ధాన్ని ఎంతో ధైర్యంగా ఎంతో గంభీరంగా కళ్ళార్పకుండా రాగాలు తీస్తూ గట్టి గట్టిగా అరుస్తూ చెప్పగలిగే సమర్థత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి ఆయన మాట్లాడతాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్లు ఉండేది. రాయలసీమ ప్రాజెక్టులకు, నెల్లూరు ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులకు సాగునీరు అందించాలంటే ఆ 11,000 క్యూసెక్లు తెలుగు గంగకు, గాలేరు నగరికి, ఎస్ఆర్బీసీకి ఎంత సరిపోవు అని చెప్పి, కేసీ కెనాల్కు సరిపోవు అని చెప్పి అది 4 రెట్లు అంటే 44,000 క్యూసెక్లకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. గండికోట అసలు 3 టీఎంసీల రిజర్వాయర్గా ఉంటే చాలు అని చెప్పి ఆయన ఒక జీవో ఇచ్చాడు. అంటే 3 టీఎంసీలే చాలు గండికోటకు, ఆ రిజర్వాయర్ కెపాసిటీని కుదిస్తూ 3 టీఎంసీలకు పెట్టారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 22 టీఎంసీలుగా చేయడం జరిగింది. అంటే 22 టీఎంసీలుగా చేసిన తర్వాత 2019 వరకు కూడా దాదాపు 10-11 టీఎంసీల వరకు మాత్రమే ఆర్ఎన్ఆర్ కంప్లీట్ చేసినారు. దాదాపు ఒక 500 కోట్లు ఇచ్చి ఆర్ఎన్ఆర్ కంప్లీట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 950 కోట్ల రూపాయలు వెచ్చించి మిగతా గ్రామాలకు సంబంధించిన పీడిఎఫ్స్కు డబ్బులు చెల్లించడం అయితేనేమి, ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ చేసి దాన్ని 27 టీఎంసీస్ కెపాసిటీ రిజర్వాయర్గా తీర్చిదిద్దిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.